సంఖ్యాకాండం మూడో అధ్యాయం. సంఖ్యాకాండము మూడవ అధ్యాయం చెప్పండి. ఆయన మూడవ అధ్యాయం మన దేవుడైన యెహోవా లేవీయుల్ని తన పరిశుద్ధ గుడారం ఏర్పరచుకుంటాడు కదండి. అవును, అది లేవీయుల సంఖ్య మనకి అలా నా ప్రకారం అయితే 22,300 మంది వచ్చారండి. అయితే మనకి 39వ వచనంలో 22,000 మంది ఉంది. ఆ 300 మంది సంగతి ఏంటనేది కొంచెం డౌట్ అండి. ఏమి డౌట్ అక్కర్లేదు నాయన. పౌలు భక్తుడు మనందరికంటే ఎక్కువ ధర్మశాస్త్రాన్ని పఠించి పరిశోధించినటువంటి భక్తుడు. ఆయన కూడా చెప్పారు ఏంటంటే, ఈ వంశావళుల లెక్కల్లో తేడాలు ఉన్నాయి అనే సంగతి ఆయన చెప్పాడు. కాబట్టి ఇది ఒకటే కాదు, నేను ఇంకా మీరు చదవండి, చాలా తేడాలు కనపడతాయి. అందుకే లెక్కల్లో తేడాలు కనపడతాయి, ఎన్నో వంశావళుల విషయంలో చాలా తేడాలు ఉన్నాయి. కాబట్టి తీతు 3:9 చెప్పాడు, మీకు ఆ వచనం తెలిసే ఉంటుంది. ఇంతగా మీరు బైబిల్ చదివారు కనుక తీతు 3:9 కూడా మీకు పరిచయం అయ్యి ఉంటుంది. తీతు 3:9 అవివేక తర్కములను, వంశావళులను, కలహములు, ధర్మశాస్త్రములు గూర్చిన వివాదములను, నిష్ప్రయోజనము వ్యర్థమై ఉన్నవి గనక వాటికి దూరంగా ఉండమన్నాడు. మీరు వంశ మీరు అక్కడ దాకా ఎందుకు, మీరు యేసు ప్రభు వంశావళికి వస్తేనే మత్తయి వేరుగా రాస్తాడు, లూకా వేరుగా రాస్తాడు, మొత్తం పేర్లని వేరువేరుగా ఉంటాయి. కాబట్టి వంశావళులు ఎప్పుడు కూడా బైబిల్లో ఉన్న వంశావళుల్ని అంత సీరియస్గా పట్టించుకోకండి, రక్షణ మార్గమును మాత్రం ఆలోచించమని పౌలు చెప్తున్నాడు. మంచి ప్రశ్న అడిగారు. ఐ అగ్రీ విత్ యూ, పాల్ అగ్రీస్ విత్ యూ. యథార్థవాది టీవీ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అక్కడ ఉన్నటువంటి ఆ బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేయండి. అప్లోడ్ అవుతున్నటువంటి ఈ యొక్క విశేషమైనటువంటి ప్రాముఖ్యత కలిగిన సమకాలీన ప్రాధాన్యత కలిగినటువంటి అనేక సందేశాలు వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో విదౌట్ ఫెయిల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ది యథార్థవాది టీవీ యూట్యూబ్ ఛానల్. గాడ్ బ్లెస్ యూ.